ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇల్లు యౌసం, యౌసందారుల కార్యక్రమం. యౌసందారులకు ఇత్తనం బెట్టుడు నుంచైతే పంట చేతికచ్చేదాకా అన్ని తీవ్ర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం. ఇక యౌసం ఒకటే కాదు, యౌసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి మంగళవారం శుక్రవారం ఉన్నట్టే ఇలాసుక ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇలా కుసుమ మరియు గోధుమ సాగులో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు. మరి వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు 0873 2, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 2300081, ఇంకొక నంబరు 2950081. ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసుకు కుదరకపోతే మా వాట్సాప్ నంబరుకు మీ ప్రశ్నను పంపి సమాధానాన్ని తెలుసుకోవచ్చు. మా వాట్సాప్ నంబర్ 0873 2 2950081. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 65% ఉన్నది. రానున్న 24 గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి, ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే పత్తి క్వింటాలకు 8% తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర 6,930 రూపాయలు, సీసీఐ వారి కనీస మద్దతు ధర 7,020 రూపాయలు, సోయాబీన్ క్వింటాలకు 5,150 రూపాయలు. ఇవి మార్కెట్ ధరలు. మరి వ్యవసాయదారులు మన ఆదిలాబాద్ పట్టెలో యాసంగిలో వేసుకునే ముఖ్యమైన పంటల్లో కుసుమ మరియు గోధుమ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ పంటల్లో అధిక దిగుబడిని సాధించాలంటే ఏం చేయాలి, ఏ విషయాల్ని వ్యవసాయదారులు గుర్తుంచుకోవాలి, మరి ఏ పద్ధతుల్ని పాటిస్తే మనం ఎక్కువ దిగుబడి సాధించవచ్చో ఆ వివరాల్ని టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం చెప్పడానికి మన 100.2 ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అశోక్ గారు. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని మీకు కుసుమకు సంబంధించి, అదేవిధంగా గోధుమకు సంబంధించిన ఏ ప్రశ్నలైనా మీరు అడగవచ్చు. మరి మాకు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు 0873 2, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 2300081, ఇంకొక నంబరు 2950081. ఆ ఫోన్లు చేయొచ్చు. ఇక ఫోన్లు కలవకపోతే, ఫోన్ చేసి కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నంబర్ 0873 2 2950081. అయితే శ్రీధర్ చౌహాన్ గారు, ముందుగా చెప్పుండ్రి, అసలు ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్కారం సార్. చెప్పండి మీ పేరు, మీ పేరు చెప్పి మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. సార్, మేము నార్నూర్ మండలం కయర్దాట గ్రామం నుంచి. నా పేరు జంగు సార్. చెప్పండి జంగు గారు. సార్, మీరు ఆసిఫ్ సార్ గారా సార్? అవునవును, చెప్పండి. నమస్కారం సార్. అతను శ్రీధర్ చౌహాన్ సార్ కి కూడా నమస్కారం సార్. నమస్కారం జంగు. మా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు కుసుమ పంట అనేది ఉన్నది కదా, మా దగ్గర నల్ల రేగడి భూమి ఉన్నది, కుసుమ పంట వస్తుందా అనేది ఒక క్వశ్చన్ సార్. తర్వాత కుసుమ పంట వేయడం వలన చుట్టూ పందులు రాకుండా కూడా జాగ్రత్త పడొచ్చట సార్, ఇది ఎంతవరకు వాస్తవం? మరి ఈ కుసుమ పంటను ఎలా సాగు చేయాలి, దీని విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, దీని గురించి చెప్పండి సార్. చెప్తారు సార్. అయితే జంగు, మనకి ఆదిలాబాద్ లో ఎక్కడైతే అంటే ఏ భూములు అయితే మనం సోయాబీన్ సాగు చేస్తామో ఆ భూములన్నీ కూడా కుసుమ పంటకి అనువైన భూములే. అంటే నల్లరేగడి భూములలోనే కుసుమ పంట మంచిగా వస్తుంది. ఇక రెండవది మనకి అడవి పందుల సమస్య, పశువుల సమస్య, ఈ రెండు సమస్యలకు కూడా ఈ కుసుమ పంట సాగు అనేది ఒక మంచి ప్రత్యామ్నాయం మనకి. అంటే ఏమవుతుందంటే 40-45 రోజుల దశలో
ఇంకా ఇక్కడ నుంచి మనకి చిన్న చిన్నగా మొత్తం ఆకులన్నీ కూడా ముళ్ళు ముళ్ళు లెక్క తయారైతాయి ఇవన్నీ. అందుకని బయట నుంచి వచ్చే పశువులు కానీ అడవి పందులు కానీ ఇంకా లోపల రావడానికి ఇష్టపడవు అవి. ఒకవేళ మీకు కుసుమ పంట ఏక పంటగా సాగు చేయకపోయినా సరే, మీరు శనగ పంట సాగు చేసినా, గోధుమ పంట సాగు చేసినా, దాని చుట్టూరు కూడా ఒక నాలుగు వరుసలు మనం కుసుమ పంట సాగు చేసుకోవచ్చు. అంటే ప్రధానంగా ఈ పశువుల బిడ ఉన్న ప్రాంతాలలో కావచ్చు, లేదా అడవి పందుల సమస్య ఉన్న దగ్గర మనం సాగు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో మన అందరికి అంటే బాగా అలవాటైన పద్ధతి ఏంటంటే సోయాబీన్ తర్వాత శనగ పంట సాగు చేసుకోవడం, లేదా ఈ మధ్యకాలంలో చాలామంది మొక్కజొన్న కానీ జొన్న పంటల వైపు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే నూనె గింజ పంటలకి తెలంగాణ రాష్ట్రంలో చాలా డిమాండ్ ఉంది. తెలంగాణ రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా నూనె గింజ పంటలు, పప్పు జాతి పంటలు అంటే అపరాల పంటలు కూడా బాగా డిమాండ్ ఉంది. కేవలం ఒకటే సీజన్లో సాగు చేసుకునే నూనె గింజ పంటలలో కుసుమ పంట, తర్వాత ఆవాల పంట, ఇవి రెండు కేవలం ఈ ఒక సీజన్లో మాత్రమే సాగు చేసుకునే అవకాశం ఉన్న పంటలు ఇవి. అయితే ఎక్కడైతే చలి ప్రాంతంలో చలి ఎక్కువ ఉంటుందో, చలి ఒక మూడు నాలుగు నెలల పాటు ఉండే అవకాశం ఉంటుందో, ఆ శీతల ప్రాంతాలలో మనకి ఈ కుసుమ పంట రావడానికి ఆస్కారం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ప్రధానంగా మనకి తాండూరు పరిసర ప్రాంతాలలో, అంటే పాత వికారాబాద్ జిల్లా, కొత్తగా మనం అంటే రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉందో, లేదా కొత్తగా ఏర్పడ్డ మనకి వికారాబాద్ జిల్లా, దీని చుట్టుపక్కల బాగా ఏరియా ఉంది మనకి. అయితే ఆ ప్రాంతంలో ఎంతైతే అవకాశం ఉందో అంతకన్నా ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం మన ప్రాంతంలో కూడా ఉంది. కానీ ఇక్కడ వస్తున్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ అంటే కుసుమ పంట సాగు చేసినాక వచ్చిన దిగుబడిని ఇక్కడ అమ్ముకోవాలి, మార్కెటింగ్, అదే మార్కెటింగే ఒక ప్రధానమైన అవరోధంగా మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మేమే సొంతంగా గత 2 సంవత్సరాలు సాగు చేసినాము, దాన్ని ఇక్కడ అమ్ముకుందామంటే మార్కెట్ కొనేవాళ్ళు లేరు, తీసుకుపోదామన్నా రవాణా ఖర్చులు ఎక్కువ, తర్వాత ధర తక్కువ. అయితే దీనికి కూడా ఇంకొక ప్రత్యామ్నాయం ఉంది. మనం ఈ మధ్యకాలంలో మీరు విని ఉంటారు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని, ఈ మధ్యలో ప్రత్యేకంగా నూనె గింజ పంటలను పాత పద్ధతిలో నూనె తీసేసి మనం మార్కెటింగ్ చేసుకుని ఎక్కువ పైసలు కూడా సంపాదించవచ్చు. నూనె తీసి ఓకే, అంటే గానుగు బట్టి నూనె తీసుకోడు అన్నట్టు. సో ఈ మధ్యలో దీనికి సంబంధించిన కొత్త కొత్త మిషన్లు కూడా వచ్చినాయి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని చెప్తున్నారు. సో మా యూనివర్సిటీ లోపల, మేము తాండూరు లోపల కూడా ఈ పని చేస్తున్నాం. కార్త పేరు మీద ఆయిల్నే బ్రాండింగ్ చేస్తున్నాం. ఇప్పుడు బయట మనం కుసుమ నూనె ప్యూర్ ఆయిల్ కొనుక్కోవాలంటే మీరు ఏదైనా మంచి కంపెనీ ఆయిల్ తీసుకుంటే 450 నుంచి 500 రూపాయలు అమ్ముతున్నాం. అదే మా యూనివర్సిటీలో అయితే ఇంకా ముందు రైతులకు ఇంట్రడ్యూస్ చేయాలి ఇలాంటి నూనె బాగుంటుందనే విధానంలో 350 రూపాయలకి లీటర్ అమ్ముతూ ఉన్నాం. ఆదిలాబాద్ టౌన్లో కూడా మనకి ఆదిలాబాద్ న్యాచురల్స్ ఒక సహజ సిద్ధంగా కూడా వాళ్ళు ఆయిల్ క్రష్ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ కూడా నేను చూసింది ఏంటంటే లీటర్ని నూనెకి వాళ్ళు 400 నుంచి 425 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే మనం కుసుమ పంటను పండించడం ఒకటి, దానిని తెలివిగా మార్కెటింగ్ చేసుకుని సంపాదించుకోవడం ఒకటి. ఈ రెండు మనం చేసుకోగలిగితే ఆదిలాబాద్ జిల్లా రైతులు శనగ పంట ద్వారా వచ్చే లాభం కన్నా కూడా ఎక్కువ పంట దిగుబడిని మనం సాధించుకోవచ్చు ఇక్కడ. అంటే నికర ఆదాయాన్ని సాధించుకునే అవకాశం ఉంది. మంచిది, జంగు గారు మంచి ప్రశ్నలు అడిగినారు, దానికి చక్కటి సమాధానం సార్ అందించారు. మరి ఇవి పాటించి మీ భూమిలో నిర్భయంగా ఈ పంటను వేసుకుని లాభాలు సాధించారు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఆయన అడిగింది రెండో ప్రశ్న ఏంటంటే దీని సీడ్ ఎక్కడ దొరుకుతాయి, విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి. ఓకే, సో ఇప్పుడు జంగు గారు, ఆదిలాబాద్ టౌన్ లోపల కుసుమ పంటకు సంబంధించిన సీడ్ మనకి ఇక్కడ దొరకదు, ఎందుకంటే ఇక్కడ పంటలు వేసేవాళ్ళు లేరు కాబట్టి మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా సీడ్ కావాలనుకుంటే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే ఒక నెల రోజుల ముందు, అంటే సోయాబీన్ కోత కాకముందే మమ్మల్ని సంప్రదించగలిగితే మా యూనివర్సిటీ తరఫున మేము ఏఆర్ఎస్ తాండూరులో సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాం. అట్లా గత 2-3 సంవత్సరాలుగా చాలామంది రైతులకు జిల్లా వ్యాప్తంగా కూడా మేము సీడ్ ఇప్పించాము. తర్వాత ప్రత్యేకంగా గిరిజన ఉప ప్రణాళిక కింద ఒక కొన్ని దత్తత గ్రామాలలో కూడా ఈ సీడ్ ప్రొడక్షన్ అంతా కూడా, అంటే సీడ్ ప్రొడక్షన్ కాదు క్రాప్ ప్రొడక్షన్ అంతా కూడా చేపించడం జరిగింది. సో అదే ఒక అడ్వాన్స్గా ఒక 1 మంత్ మీరు ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోగలిగితే మేము ఇప్పగలుగుతాం. తర్వాత ఈ టైంలో కూడా కుసుమ పంట సాగు చేసుకునే అవకాశం ఉందని ఇంకో మాట అడిగింది ఆయన. సో ఇంకా అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడిప్పుడు చలి ఉధృతి స్టార్ట్ అయితే ఉంది. మనము నవంబర్ 17వ తేదీ నాడు ఉన్నాము. ఇంకా మీకు అవకాశం ఉంటే వీలు చేసుకుంటే ఈ మంత్ ఎండింగ్ దాకా కూడా ఈ పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది. సో నల్లరేగిడి భూములు ఉండాలి, నాణ్యమైన విత్తనాలు తీసుకోండి, విత్తన శుద్ధి చేసుకోండి, తర్వాత 2 వరుసల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోండి, తర్వాత 1 వరుసలో సాగు చేసుకునే 2 ముక్కల మధ్యలో 60 ఫీట్ నుంచి 20 సెంటీమీటర్ల దాకా మనం డిస్టెన్స్ పెట్టుకోగలిగి 4 కిలోల విత్తనంతో 1 ఎకరంలో కుసుమ పంట సాగు చేసుకునే అవకాశం ఉంది. ఓకే, మంచిది, మంచి ప్రశ్నలు అడిగినారు, చాలా సమాధానాలు వచ్చినాయి. శ్రీధర్ చౌహాన్ గారు, మనకు ఈ ముందుగా అయితే గోధుమ గురించి మాట్లాడుకొని ఈ కుసుమకు వెళ్దాం. అయితే గోధుమ సాగు
గోధుమలో మనం ఏ రకాలు ఎంపిక చేసుకోవాలంటారు? ఆదిలాబాద్ జిల్లాలో గోధుమ అనేది కూడా ఒక అనాదిగా మనం సాగు చేసుకుంటున్న పంట ఇది. అయితే గోధుమలో కూడా మెయిన్గా అంటే తెలంగాణ గవర్నమెంట్ లేదా వ్యవసాయ యూనివర్సిటీలో పెద్ద రీసెర్చ్ ఏమి చేయట్లేదు. రైతు లైన్ లో ఉన్నాం, వారితో మాట్లాడిన తర్వాత గోధుమ రకాల గురించి మాట్లాడుకుందాం. అవునండి, హలో, నమస్తే అండి. హలో, నమస్కారం. నమస్కారం, చెప్పండి అమ్మా. కుసుమ సాగు అంటే సమయం అడుగుతున్నారా, చెప్తారా సార్? వినండి, మనకి సోయాబీన్ కోత అయిపోయినాక కుసుమ సాగుని మనం చేపట్టచ్చు. అంటే అక్టోబర్ 2వ పక్షం నుంచి అంటే దసరా అయిపోయినాక కూడా మనం స్టార్ట్ చేసుకుంటే నవంబర్ చివరి దాకా సాగు చేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది మనకి. అంటే అసలే దీంట్లో దిగుబడి మనకి ఎకరానికి 4.5 నుంచి 5 క్వింటాల్ వస్తుంది. మీరు ఇంకా లేటుగా విత్తుకుంటా పోతే చలి ఉధృతి తగ్గిపోయింది అనుకోండి, మనకి దిగుబడి ఆశించినంతగా రాదు. నవంబర్ చివరి దాకా మీరు సాగు చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు ఇక తప్పని పరిస్థితులు అయితే డిసెంబర్ మొదటి వీక్ దాకానే బోండి, కానీ దాని తర్వాత ఇక దీని జూలీకి పోకండి. ఎందుకంటే 120 రోజుల పంట ఇది, మనకి పూత రావడానికి 45 రోజులు పడుతుంది. పూత నుంచి గింజ కట్టే లోపల చలి ఉండాలి, చలి ఎత్తిపోతే మాత్రం సరిగ్గా సీడ్ సెట్ కాదు. ఓకే, మంచిదమ్మా. నవంబర్ చివరి దాకానే వేసుకుంటే మంచి దిగుబడిని సాధించవచ్చు అని సార్ తెలియజేసినారు. ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తూ ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఎవరైనా సరే ఈ విధంగా గోధుమ పంట గురించి కానీ కుసుమ పంట గురించి కానీ మీరు పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. మీకు అప్పటికప్పుడే సమాధానం ఇవ్వడానికి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. మరి ఏ రకాన్ని ఎంపిక చేసుకోవాలి, ఏ సమయంలో విత్తుకోవాలి, ఎరువులు కానీ కలుపు కానీ నీటి యాజమాన్యం కానీ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు అప్పటికప్పుడే సమాధానం లభిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే సార్, గోధుమ రకాలు చెప్తున్నారు, ఏ రకాలైతే అందుబాటులో ఉన్నాయి, మరి ఏ రకాలు మన ఆదిలాబాద్కు మంచిగా అంటారు? అయితే నా పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గోధుమ అనేది ఒక పెద్ద అంటే ఎక్కువ లార్జ్ ఏరియాలో ఉన్న పంట అయితే లేదు ఇది. అందుకని దీనిపైన యూనివర్సిటీ కూడా ప్రత్యేకంగా రీసెర్చ్ ఏం చేయట్లేదు మనం. అయితే మనం ఎంతసేపు అంటే మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ ప్రాంతాలలో ఏదైతే అధిక దిగుబడినిచ్చే రకాలు ఉన్నాయో వాటిని జనరల్గా మనం సాగు చేసుకుంటా ఉన్నాము. తర్వాత రైతులు కూడా ఎకరాలు ఎవరు కూడా గోధుమ సాగు చేయరు, ఎందుకంటే నీటి వసతి దీంట్లో ఇంపార్టెంట్. కనీసం 5 నుంచి 6 నీటి తడులు లేకపోతే గోధుమ పంటను సాగు చేసుకునే అవకాశం లేదు. రెండవది దీనికి విత్తనం మోతాదు ఎక్కువ, అంటే ఎకరానికి 40 కిలోల సీడ్ కావాలి మనకి. తర్వాత డ్యూరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సుమారుగా 4 నెలల పంట ఇది. అట్లా అంటే ఎక్కువ డ్యూరేషను నీటి తడిలు ఖచ్చితంగా కావాలా, తర్వాత కొద్దిగా లేబోరియస్ అంటే కొద్దిగా లేబర్తో కూడుకున్న పంట ఇది. మరో రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. గణేష్ అంకోల్ సార్. గణేష్ అంకోలి నుంచి అడగండి మీ ప్రశ్న. సార్, మరి ఇప్పుడు మనం పండిస్తాం అనుకో, ఎవరు కొంటారు సార్? దేనండి, ఏ పంటని? పంట కుసుమ. నేను ఇంతకుముందు నుంచి అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎవరు కొంటారని మనం పండించలేక, ఇప్పుడు ఒకటి తెలంగాణ సార్ మనం పండించిన తర్వాత కొనకపోతే ఎట్లా సార్? నేను అదే చెప్తున్నా, మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తున్నా. ఇప్పుడు పండించడం ఒకటి, మీరేమి బాగా ఎకరాలు ఏమి పండారు కదా, ఎన్ని ఎకరాలు పండిస్తారు? అదే మనం ఇప్పుడు 4-5 ఎకరాలు జొన్నేస్తాం సార్, దానికోసం ఇది వేస్తాం అనుకోండి. అయితే నేను చెప్పింది ఒకసారి ఇన్నాక నాకు క్వశ్చన్ వేయండి మీరు. కుసుమ పంట మనకి మంచి అంటే అన్ని రకాలైన యాజమాన్య పద్ధతులు చేసుకుంటే ఎకరానికి 5 నుంచి 6 క్వింటాలు మనం తీసుకోగలుగుతాము. దీనికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మద్దతు ధర ఉంటది. అయితే మన చుట్టుపక్కల అంటే ఆదిలాబాద్ లో దీనిని ప్రొక్యూర్మెంట్ చేసే వాళ్ళు లేరు, కానీ మనకి మహారాష్ట్రలో మార్కెట్లతో మనకి ఏదైనా సత్సంబంధాలు ఉంటే మనం పోయి అమ్ముకోవచ్చు. సంవత్సరం పొడవున ఉంటారు, అంటే ముఖ్యంగా మనకి ఇటు బైస వైపు ఏదైతే మార్కెట్ ఉందో మహారాష్ట్ర దగ్గరలో అక్కడ మాత్రం రెగ్యులర్ గా ఉంటారు, లేదంటే ఇటు హింగోలి ఈ వైపు కూడా ఎక్కువగా అమ్ముడు పోతా ఉంటది. తర్వాత ప్రైవేట్ ట్రేడర్స్ తీసుకున్నా కూడా మీకు ముదోలు బైస పరిసర ప్రాంతాల్లో కొనేవాళ్ళు ఉన్నారు దీన్ని. అయితే అంతకన్నా మీరు అంకుల తంతులు వాళ్ళు కాబట్టి ఆదిలాబాద్ టౌన్ లోపలే కలెక్టర్ చౌరస్తా దగ్గర మనకి ఆదిలాబాద్ న్యాచురల్స్ అని ఒక షాప్ ఉంది ఒకటి. వాళ్ళు గానుగా బట్టి నూనెనే అమ్ముతున్నారు. మీరు అట్లాంటి వాళ్ళతో మార్కెటింగ్ చేసుకోగలిగితే మీకు ఇంకా ఏడో పోవాల్సిన అవసరం లేదు. మీరు పండించే 4-5 ఎకరాలలో వచ్చే ప్రొడక్షన్ 20-25 క్వింటాల్ వాళ్ళు ఉట్టిగానే ఉంటారు, మీకు మంచి ధర కలిసి వస్తుంది, మార్కెట్ మీద ఇష్యూ కాదు. రెండవది మనకి బాగా అడవి పందుల సమస్య, పశువుల సమస్య కూడా ఉన్నది. మళ్ళీ ఇది తక్కువ అంటే ఒక 2 నుంచి 3 నీటి తడులతో వచ్చే పంట, చలిలో మాత్రమే సాగు చేసుకునే పంట. తర్వాత ఈ మధ్యలో ఏవైతే కంబైన్డ్ హార్వెస్టర్లు వచ్చినాయో,
ఈ వరిని కోసే యంత్రాలు ఉన్నాయో దాంతో మనం సులువుగా ఈ మిషన్ తోటే మనం కోసుకోవచ్చు. ఇంతకుముందు అయితే భయపడేటోళ్ళు దీన్ని, అంటే ఎట్లా కోసుకుందాము, బాగా మునులు ఉంటాయి కదా, లేబర్ వస్తారా అని డౌట్ ఉండే. తర్వాత అన్ని నూనె గింజ పంటలలో మన ఆరోగ్యానికి బాగా అంటే మంచి హెల్తీ ఆయిల్ ఇది. ఓకే, సో మీరే మీ గ్రామాలలో మీకు తెలిసిన వాళ్ళకి లీటర్ కి ఒక 350 రూపాయల చొప్పున మీరు అమ్ముతే ఆ నూనెనే అమ్ముడుపోతుంది. మీరు ఆ రకంగా దీన్ని బిజినెస్ చేసుకుని కుసుమ పంటను సాగు చేసుకుంటే మంచిది. మార్కెటింగ్ ఏం భయం లేదు, మీరు కూడా నూనెని అట్లా ఒక బిజినెస్ మ్యాన్ లెక్క దీన్ని ఆలోచించి మనమే చేసుకుంటే. ఇక మనకి చుట్టుపక్కల తెలిసిన ఎంప్లాయీస్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, హోటల్స్ వాళ్ళు ఉంటారు, అధికారులు ఉంటారు, వీళ్ళందరినీ పట్టుకుంటే చాలు. పత్తి తీసిన తర్వాత ఏ రాదు సార్? మరి పత్తి తీసిన అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏదైతే హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే అధిక సాంద్రతలో పత్తి సాగు అనే అంశం ఏదైతే నడుస్తా ఉందో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నాం అంటే నవంబర్ చివరిలో గానీ డిసెంబర్ మొదటి పక్షంలో తీసేస్తాం మనం పత్తి. రెండు పిక్కింగ్ తోటే కాటన్ క్రాప్ తీసేయాలి. ఇక తీసినాక మనం ఇక్కడ ఇమ్మీడియట్ గా మనం సోయింగ్ చేసుకుంటే ఒక 5 క్వింటాల్ కాకపోతే 4 క్వింటాల్ అయినా వస్తుంది మనకి. ఆ రకంగా ఆలోచించవచ్చు. ఓకే, మంచిది గణేష్ గారు, మంచి ప్రశ్న అడిగారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, ముఖ్యంగా రైతన్నలు, ఈ గోధుమ కుసుమ సాగు చేయాలనుకున్న రైతన్నలు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమం 7:48 వరకు కొనసాగుతుంది. ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబరు 0872 ఇది కోల్ నెంబర్. ఫోన్ నెంబరు 2300081, ఇంకొక నెంబరు 2950081. మా వాట్సాప్ నెంబర్ 0873229581. సరే, ఈ గోధుమ రకాల గురించి చెప్తున్నారు. రైట్, అయితే గోధుమ రకాల విషయానికి వస్తే మన ప్రాంతానికి అనువైన రకాలలో ఒక 4-5 రకాలే మనం చెప్పుకుంటా ఉంటాం. ముఖ్యంగా ఈ సోనాలిక అనే రకము, ఇది జనరల్ గా మనకి ఏదైతే బేకింగ్ ఇండస్ట్రీ ఉందో ఈ బ్రెడ్లు కానీ పఫ్స్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళు జనరల్ గా ఇష్టపడతా ఉంటారు. రెండవది అంటే నీటి పారుదల కింద 110 రోజులలో వచ్చే రకం అది, ఇది సోనాలిక. తర్వాత కళ్యాణ్ సోనా అని ఇంకోటి ఉంది, ఇది ముఖ్యంగా చపాతీ చేసుకోవడానికి బాగా పనికొచ్చే రకం ఇది. అట్లాగే మనకి నీటి తడి బాగుంటే మనకి హర్యానాలో డెవలప్ చేసిన రకము DWR 162, అంటే డైరెక్టరేట్ ఆఫ్ వీట్ రీసెర్చ్ వాళ్ళు తయారు చేసిన 162వ రకము. ఇది చపాతి గురించి ప్రత్యేకంగా చేసుకునే రకం ఇది. సో అదొకటి. ఇంకా తర్వాత MACS 2496, అంటే ఇది మహారాష్ట్ర పూణే పరిసర ప్రాంతాల్లో బాగా పాపులర్ ఉన్న రకం. ఇవన్నీ కూడా మనకి మంచి రకాలు. ఇంకొక రైతు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి సార్. సార్, శ్రీరామ్ రాంపూర్. శ్రీరామ్ రాంపూర్. సార్, ఈ గోధుమల ఫస్ట్ గోధుమ వేయకంటే ముందు ఏమైనా గడ్డి మందు కొట్టచ్చా భూమికి? అట్లా అంటే కంపల్సరీ ఏం లేదు. గోధుమ పంట విత్తినాక కూడా మనం గడ్డి మందు కొట్టుకునే అవకాశం ఉంది. ఎప్పుడైనా కూడా గడ్డి మందులు కొట్టేటప్పుడు ముఖ్యంగా మొదట్లో వాడుకునే గడ్డి మందులు ఏవైతే ఉంటాయో వాటికి మంచి ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుని ఆ పంట విత్తుకున్నాక సరైన పదనం ఉన్నప్పుడే వాడుకోవాలి. వాడు ఉట్టిగా పొడి దుక్కు మీద మందు కొట్టి తర్వాత మళ్ళీ ట్రాక్టర్ దున్ని విత్తనాలు వేసుకుంటే మనకి పెద్దగా లాభం ఏమి లేదు, ఉట్టిగా పెట్టుబడి ఖర్చు వేస్ట్. ఓకే, సో అందుకని గడ్డి మందులు కొట్టేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు గోధుమ పంట ఉంది, విత్తనం విత్తినాక 2 రోజులు టైం కలిసి వస్తుంది మొలక రావడానికి. మనకి మొలక ఖచ్చితంగా 1-5 రోజులు టైం పడుతుంది, చలి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా లేట్ అవుతుంది. సో ఈ వాడుకునే గడ్డి మందులే మనకి సుమారుగా 48 అవర్స్ లోపల వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని పదనం ఉన్నప్పుడే లీటర్ నీటికి పిండి మిథిలిన్ అనే గడ్డి మందు 1 ఎకరానికి 1 లీటర్ కావాలి మనకి. అదే పిండి మిథిలిన్ 38.7% సిఎస్ అంటే స్టాంప్ ఎక్స్ట్రా అని పెరిగిన అమ్ముతా ఉన్నారు. ఇది అయితే ఎకరానికి 700 మిల్లీలీటర్లు కావాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒక మందుని సిఫారసు చేసిన మోతాదులో విత్తిన 48 అవర్స్ అంటే 2 రోజుల లోపల వాడుకోవడానికి అనుకూలత ఉంటుంది కాబట్టి మనం అట్లే వాడుకోవడం కరెక్ట్. తర్వాత గడ్డి మందులు వాడుకునే సమయంలో రైతులంతా కూడా దీనికి సంబంధించిన సపరేట్గా మనకి నాజిల్స్ దొరుకుతాయి, గడ్డి మందు నాజిల్స్. తర్వాత చేతి పంపు కానీ బ్యాటరీ పంపుతోటే మనం గడ్డి మందులను ఎక్కువగా వాడుకోవాలి. సో చాలా మంది రైతులు ఈ మధ్యలో పవర్ స్ప్రేయరు తైవాన్ స్ప్రేయర్లు కూడా పోతున్నారు, కానీ అది పురుగు మందు తెగులు మందులు వాడుకోవాలి. కానీ గడ్డి మందుల విషయంలో మనకు అవసరం ఉన్న అంటే పాజిబుల్ ఉన్నంత వరకు ఈ రకంగా పోవడం అనేది మేలు. ఓకే, మంచిదండి, మంచి ప్రశ్న అడిగినారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. రైతన్నలు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. మరి ఫోన్ నెంబరు 0873229581, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 2300081, ఇంకొక నెంబరు 2950081. అయితే
ఈ గోధుమలు మరి ఎరువుల యాజమాన్యం గురించి చెప్పారు, అంటే ఎరువులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది, ఏ ఎరువులు ఇవ్వాలి? గోధుమ పంట అంటే మామూలుగా అంటే వరి ధాన్యం లెక్కనే ఎక్కువగా ఫర్టిలైజర్ అవసరం ఉన్న పంట ఇది. మనకున్న రీసెర్చ్ ఏం చెప్తా ఉందంటే సుమారుగా 48 నుంచి 50 కిలోలు నత్రజని అందించే ఎరువులు కావాలి దీనికి. అట్లాగే భాస్వరము పొటాషియం వచ్చేసి, భాస్వరం అయితే 24 కేజీల దాకా అవసరము, పొటాషియం అయితే 16 కేజీలు అవసరము. అంటే ఇవి అంటే దాని యొక్క న్యూట్రియంట్ కంటెంట్ అవసరం ఉన్న మోతాదు అనమాట. ఇప్పుడు అదే స్టేట్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే, ఇప్పుడు 48 కిలోల నత్రజని అందియాలంటే మనం సుమారుగా 2 బ్యాగుల యూరియా వాడాలి. 24 కిలోల భాస్వరం ఇవ్వాలంటే మనం అటు ఇటుగా 2 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడాలి. 16 కిలోల పొటాష్ ఇవ్వాలంటే మనం అటు ఇటుగా 1/2 బ్యాగు మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడాలి. ఈ ఎరువులను మనము గోధుమ పంటలు వాడుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది. అయితే సిఫారసు చేసిన పూర్తి భాస్వరము, తర్వాత సిఫారసు చేసిన పొటాషియం ఎరువుల్లో సగభాగము, ఈ రెండింటిని మనం దుక్కి సమయంలో వాడుకొని యూరియా మాత్రము ఈ గోధుమ పంటలో సుమారుగా 3 సార్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. దుక్కి చేసుకునే సమయంలో 1 పాలు, పంట మొలిచాక 25 నుంచి 30 రోజులు అంటే నెల రోజుల దశలో ఒకసారి, తర్వాత 45 నుంచి 50 రోజులు అంటే 1.5 to 2 మంత్స్ పీరియడ్లో ఇంకొకసారి. అట్లా ఈ 3 దఫాలుగా నత్రజనిని 3 భాగాలకు విడదీసి వాడుకోవాలి. పూర్తిగా సిఫారసు చేసిన భాస్వరము దుక్కిలో వేసుకోవాలి. పొటాషియాన్ని అవసరం ఉంటే ఒకసారి కానీ 2 సార్లు కానీ మనం వాడుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో సూక్ష్మ పోషకాలు కూడా మనకి లోపాలకు వచ్చే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా జింక్ కానీ ఐరన్ కానీ. జింక్ అనే ధాతువుని సవరించుకోవాలనుకుంటే మనం దుక్కి చేసుకునేటప్పుడే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వాడాలి. లేదు మనకి జింక్ సంబంధించిన లోప లక్షణాలు కనిపిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని మనం పైపాటుగా 7 రోజుల వ్యవధిలో 2 సార్లు వాడుకుంటే మంచిది. తర్వాత ఇనుపధాతు లోపం వస్తుంది. దీనివల్ల ఏంటంటే గోధుమలు ఆకులంతా కూడా క్రమక్రమంగా పసుపు పచ్చ రంగులో మారిపోయి, తెలుపు రంగులో మారిపోయి, మొత్తం పండు బారిపోయి రాలిపోతూ ఉంటాయి. మొక్క గిడిసబారిపోయి పొట్టిగా తయారైపోతుంది, మనకి పెద్దగా ఈల్డ్ ఏం రాదు. ఇది ముఖ్యంగా నల్లరేగడి భూములలో నీరు నిలిచే ప్రాంతాలలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో ఈ అంటే ఇనుపధాతు లోప సవరణకు అయితే చేయాల్సిన పని ఏంటంటే, మార్కెట్లో అన్నబేది ఐరన్ సల్ఫేట్ దొరుకుతుంది మనకి లీటర్ నీటికి 5 గ్రాములు. ఇందులో నిమ్మ ఉప్పు 1 నుంచి 2 గ్రాములు కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి. సో నిమ్మ ఉప్పు జనరల్గా కిరాణా మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దొరకకపోతే పండిన ఒక నిమ్మకాయని కూడా ఒక ట్యాంకీకి ఒక నిమ్మ పండును మనం పిండేసుకుంటే అట్లా కూడా మనం వాడుకోవచ్చు. ఇవి ప్రధానంగా గోధుమలు మనం చేయాల్సిన పనులు. ఇవి ఇప్పటికే కలుపు గురించి ఒక శ్రోత అడిగింది కాబట్టి, నీటి యాజమాన్యం అంటే ఎన్ని తడులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ గోధుమకు? అయితే మనము అంటే గోధుమలో వాడుకునే అంటే మొలిచాక 3 వారాల్లో వాడుకునే గడ్డి మందుల విషయంలో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. చెప్పండి. ముఖ్యంగా మనకి 100 గ్రాముల మెట్రిబుజిన్ అనేది అవసరం పడుతుంది. లేదు అనుకుంటే మెట్రిబుజిన్ తో పాటు 13 గ్రాముల సల్ఫో సల్ఫురాన్, ఇది ఇంకో గడ్డి మందు. అదేమో 100 గ్రాములు, ఇదేమో 13 గ్రాములు. ఈ రెండింటిని కలిపితే మనకి విడల్పు ప్లస్ సన్నగడ్డి జాతులు అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది 3 వారాల దశలో వాడుకునే గడ్డి మందు. తర్వాత కొంతమంది కొన్నిసార్లు రైతులు ఏమంటారంటే మాకు కేవలం గడ్డి జాతులు ఎక్కువ వచ్చినాయి సార్, విడల్పు ఇవి తక్కువ ఉన్నాయి, గడ్డి అంటే గోధుమలు ఎక్కడే ఉన్నాయని చెప్తూ ఉంటారు. అప్పుడు 160 గ్రాముల క్లైడినోఫాప్ ప్రొపర్జిల్ అనే గడ్డి మందు దొరుకుతుంది, ఇది మనం స్ప్రే చేసుకోవాలి. కొన్నిసార్లు విడల్పాకు రకాలే ఎక్కువగా వస్తాయి, సో అందుకని ఏం చేస్తామంటే 13 గ్రాముల మెట్సర్ఫ్లాన్ మిథైల్, తర్వాత మనకి ఒక 300 నుంచి 350 గ్రాముల దాకా 2,4-D-dimethylamine సాల్ట్ లవణము, ఈ రెండింటిని కలిపి మనం స్ప్రే చేసుకుంటే విడల్పాకు జాతులు ఏవైతే ప్రిడామినెంట్గా వచ్చినా వాటిని అన్నింటి కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. నీటి తడుల గురించి అంటే, సో నీటి తడులలో గోధుమలో ఏంటంటే ఈ మాయిశ్చర్ సెన్సిటివ్ స్టేజెస్ విషయానికి వస్తే మనకి పిలిక దశ అనేది చాలా ఇంపార్టెంట్. పిలిక దశ జనరల్గా మనకి 21 నుంచి 28 రోజుల మధ్యలో వస్తుంది, అంటే 3 నుంచి 4 వారాల దశలు ఉంటుంది మనకి. ఈ స్టేజ్లో ఒకవేళ గోధుమ పంటలో నీటి ఎద్దడి ఏర్పడితే మాత్రం దిగుబడి మీద గణనీయంగా ప్రభావం చూపిస్తుంది. తర్వాత రెండవ అతి ముఖ్యమైన దశ వచ్చేసి పూత దశ, అంటే 38 నుంచి 42-45 రోజుల దశలో స్టార్ట్ అవుతుంది ఇది. సో పూత దశ. తర్వాత మూడవది పాలు పోసుకునే దశ, అంటే 55-58 రోజుల మధ్యలో వస్తుంది. తర్వాత గింజ గట్టిపడే దశ, ఇది సుమారుగా 65-70 రోజుల మధ్యలో వస్తుంది. సో ఈ దశలలో నీటి ఎద్దడి లేకుండా మనము ఒక 10-12 రోజుల గ్యాప్లో భూమిలో నేల యొక్క తేమ శాతాన్ని గుర్తుపెట్టుకుని మనం నీళ్ళను కట్టుకునే అవకాశం ఉంటుంది. సో అట్లా కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.
సమయం ఎక్కువ లేదు కాబట్టి ఈ కుసుమ గురించి ముఖ్యమైన విషయాల్ని తెలియజేయండి. కుసుమ పంట ఇంతకుముందు చెప్పినట్టే మనకి ఆదిలాబాద్ జిల్లాలో రెండవ సీజన్లో సాగు చేసుకున్న అనువైన పంట. 120 రోజుల కాల పరిమితి కలిగిన పంట ఇది. ఎకరానికి 4 కిలోల విత్తన మోతాదు కావాలి మనకి. సోయాబీన్ తీసిన తర్వాత నూనె గింజ పంటల విషయానికి వస్తే చాలా ఎఫెక్టివ్గా ఈ క్రాప్ని మనం కల్టివేట్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టే కొద్దిగా మార్కెట్ సమస్య అయితే ఉంది మనకి, కానీ దీనికి ప్రత్యామ్నాయంగా చాలా మార్గాలు ఉన్నాయి. నూనెనే మనం బిజినెస్ చేసుకోగలిగితే కూడా నికర ఆదాయాన్ని సాధించుకోవచ్చు. అయితే కుసుమ పంట సాగు చేసుకునేటప్పుడు దీనిని ఏక పంట సాగు చేసుకోవచ్చు, లేదా ధనియాలతోటి మనం ఏవైనా అంతర పంట కూడా మనం సాగు చేసుకోవచ్చు. కుసుమ పంటకి పెద్ద పెట్టుబడి ఖర్చు పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ కిలో విత్తనము మన ఎకరానికి 4 కిలోలు మనకి అవసరం పడుతుంది. తర్వాత ఈ మధ్యలో ఈ సీడ్ డ్రిల్ తోటి, అంటే విత్తనాలు వేసే గొర్రెలు ఏవైతే ఉన్నాయో, ట్రాక్టర్ డ్రాన్ సీడ్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో, దీంతో మనం విత్తనాలను విత్తుకోవచ్చు. తర్వాత ఫర్టిలైజర్, బేసల్ ఫర్టిలైజర్ కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మొలవడానికి నీళ్లు కావాలి మనకి, లేదా అడపదడప ఏదైనా వర్షాలు పడితే మొలకు వచ్చేస్తుంది. తర్వాత మనకి 1 మంత్ స్టేజ్లో ఒకసారి, అంటే పూత రాకముందు, పూత జనరల్గా 45 డేస్కి వస్తుంది దీంట్లో. సో ఈ 40-45 రోజుల సమయంలో ఒకసారి నీళ్లు కట్టుకోవడము, తర్వాత పూత అయిపోయి గింజ ఏర్పడే దశలో మళ్ళీసారి నీళ్లు కట్టుకుంటే తక్కువ నీటితోటి, ఒక 2-3 నీటి తడులతోటి కుసుమ పంట సాగు చేసుకునే అవకాశం ఉంది. జిల్లాలో మనకి ప్రధానంగా ఏదైతే అడవి పందుల సమస్య ఉందో, పశువుల సమస్య ఉందో గ్రామాలలో, దానికి ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఈ పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత వరి పంట తర్వాత నీటి వనరులు లేని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అయితే వరికి ప్రత్యామ్నాయంగా 2వ పంట దీన్ని సాగు చేసుకోవచ్చు, అంటే వరి పొలాల్లో సాగు చేసుకోవచ్చు. తర్వాత పంట మార్పిడి కింద ఇప్పుడు కూడా కాటన్ తర్వాత వేరే పంటల్లో, అంటే కాటన్ తర్వాత కాటన్ కానీ, సోయాబీన్ తర్వాత ఈ రెగ్యులర్గా సాగు చేసుకునే పంటలు ఏవైతే ఉన్నాయో, సో పంట మార్పిడి కింద మనం దీన్ని ఎంకరేజ్ చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడి ఎక్కువ నికర ఆదాయం సాధించుకునే పంటలలో కుసుమ పంట ద్వారా కూడా ఎక్కువ లాభాన్ని రైతులు పొందుకునే అవకాశం ఉంది. తర్వాత దీని నూనెకి బాగా డిమాండ్ ఉంది కాబట్టి మనం ఏదో మార్కెట్ గురించి ఇబ్బంది పడకుండా నూనె ప్రొడక్షన్ చేసుకుని, నూనెని మనము పెద్ద మొత్తంలో మార్కెటింగ్ చేసుకుని, లేదా నూనెని కొనేవాళ్ళు కూడా చాలామంది మనకి ఆన్లైన్లో ట్రేడర్స్ దొరుకుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మనం రిలేషన్ పెట్టుకుంటే వస్తుంది. తర్వాత సైకోసిల్ అనే ఒక ప్లాంట్ హార్మోన్ ఉంది, ఇది మనం పూత దశలో మనం స్ప్రే చేసుకోగలిగితే, ఒక 2 ppm మనము స్ప్రే చేసుకోగలిగితే అధిక మొత్తంలో పూతని మనము సాధించుకునే అవకాశం ఉంది. తర్వాత ఈ మధ్యలో అంటే గ్రీన్ టీ కానీ హెర్బల్ టీ తాగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, దీని యొక్క పూత రేకులలో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ పూత రేకులను కూడా సేకరించి మనం మార్కెటింగ్ చేసుకున్నా కూడా పైసలు సాధించుకోవచ్చు. సో అట్లా ఎన్నో ప్రత్యామ్నాయ అంటే లాభాలు ఉన్నాయి కాబట్టి పంటను మనం వాడు సాగు చేసుకోవచ్చు. చివరగా ఏమైనా అనుమానాలు ఉంటే, అంటే మళ్ళీ మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్పండి. ఓకే, సో నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్, నేను వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్కి అసోసియేట్ డీన్ని, అట్లాగే వ్యవసాయ పరిశోధన స్థానానికి నేను ప్రధాన శాస్త్రవేత్తగా వ్యవహరిస్తూ ఉన్నా ఇప్పటికీ. సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7337399461, 7337399461. చాలా మంచిదండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఇవాళ్టి ఈ కార్యక్రమానికి వచ్చి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు సందేహాలకు చక్కటి సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా కుసుమ మరియు గోధుమ సాగులో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి సమాధానాలు విన్నారు. ఇది ఇయాలటి ఇల్లు వ్యవసాయం. ఈ